హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చిందో అందులో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకి ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇది వచ్చేసి అక్టోబర్ 29 నుంచి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ అయితే మనం అమౌంట్ పే చేస్తే తర్వాత సబ్సిడీ అనేది వస్తుంది కదా, అయితే సబ్సిడీ అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ పనులు చేసి ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉందన్నమాట, లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఒకసారి అయితే ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోనే ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి సర్చ్ బార్లో myLPG.in అని టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. సర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా myLPG.in అని చెప్పేసి ఒక లింక్ కనిపిస్తుంది చూడండి స్టార్టింగ్. దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి భారత్ ఇక్కడ మూడు గ్యాస్లు కనిపిస్తున్నాయి కదా, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ అండ్ అలాగే ఇండియన్. ఇందులో మీరు ఏ గ్యాస్ యూజ్ చేస్తున్నారో దానిపైన ఇలా క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ ఇన్ అని చెప్పేసి మనకి పైన రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది. చూడండి, మీరు ఫస్ట్ టైం మీరు వస్తే కనుక ఇక్కడ న్యూ యూజర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ అండ్ అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కంటిన్యూ చేస్తే మీకు ఈ విధంగా ఫర్దర్గా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సింపుల్ ప్రాసెస్. ఓకేనా, ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళు ఏంటంటే సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు, అదైతే లాగిన్ అయింది. ఓకే, ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఇక్కడ నేనేం చెప్పాను చూడండి, కన్జ్యూమర్ స్టేటస్లో మీకు యాక్టివ్ అని ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఖచ్చితంగా యాక్టివ్ అని కనిపించాలి, అప్పుడు మాత్రమే మీకు సబ్సిడీ అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది. సబ్సిడీ అమౌంట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ కన్జ్యూమర్ స్టేటస్లో యాక్టివ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆధార్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడవచ్చు మీరు ఎస్ఎన్ ఉంది. ఓకేనా, ఆధార్ లింక్డ్ విత్ ఎల్పిజీ డిస్ట్రిబ్యూటర్. ఓకే, గ్యాస్కి కూడా, గ్యాస్ కనెక్షన్ ఏదైతే మీకు ఉందో దానికి కూడా లింక్ అయి ఉండాలి. ఇక్కడ ఎస్ఎన్ కనిపిస్తుంది చూడండి. ఓకేనా, ఇలా ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూడవచ్చు ఆధార్ ఫస్ట్ టైమో ఇది మనకి ఇక్కడ కన్జ్యూమర్ స్టేటస్లో యాక్టివ్ అని కనిపించాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఆధార్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యి ఉందా లేదా అన్నది ఇక్కడ మీకు ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని చూపిస్తుంది. ఇక్కడ ఎస్ఎన్ చూపించాలి. ఓకేనా, ఎస్ఎన్ చూపిస్తే మీకు సబ్సిడీ అమౌంట్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఆధార్ లింక్డ్ విత్ ఎల్పిజీ డిస్ట్రిబ్యూటర్. ఓకే, మీకు ఎల్పిజీ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్కి, మీరు ఎల్పిజీకి కూడా ఈ ఆధార్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి, అక్కడ కూడా ఎస్ఎన్ కనిపించాలి. ఓకేనా, ఇది ఓకేనా, ఇది ఖచ్చితంగా మీకు ఇక్కడ ఎస్లో రావాలి, అప్పుడు మాత్రం మీకు సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి పడుతుంది నేరుగా. ఆ ప్రాసెస్ కూడా నేను ఇదివరకే చేశాను, అంటే అది ఎలా చెక్ చేసుకోవాలి, సబ్సిడీ అమౌంట్ పడిందో లేదన్నది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఇదివరకే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఎండ కార్డులో ఉంచుతాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్గా చేశాను. ఓకేనా, అది కూడా చూడండి ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది సబ్సిడీ అమౌంట్ పడిందో లేదన్నది. మీరు ఇక్కడ ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, బ్యాంక్కి వెళ్ళే పని లేకుండా లేదా ఏటీఎంకి వెళ్ళే పని లేకుండా మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. కేవైసీ అయితేనే ఈ ప్రాసెస్ అంతా మీకు ఇది అవుతుంది. ఓకేనా, కేవైసీ మొత్తం కంప్లీట్ అయితేనే మీకు ఈ విధంగా అన్నీ ఇక్కడ కన్జ్యూమర్ స్టేటస్లో యాక్టివ్ అని పడుతుంది. ఓకేనా, అదన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.